అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి, మీడియా వాళ్ళకి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, సార్ నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. నాదో చిన్న డిమాండ్. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశాను. అందులో 1,000 రూపాయలు దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. అందుకే నా 1,000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్, నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ చెప్తున్నా. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాను, డబ్బులు తీశాను. అందులో 1,000 రూపాయలు దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. నా 1,000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. ఏంట్రా, 1,000 రూపాయల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేశావా? పొద్దునుంచి ఈ ముక్క చెప్పడానికా నన్ను వెయిటింగ్లో పెట్టావు? ₹1,000 దొంగ నోటు వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మచ్చూడు శ్రీనుకు ఎప్పుడో ఏటీఎం లో 1,000 రూపాయల దొంగ నోటు వచ్చిందని, దాన్ని బ్యాంక్ లో ఇస్తే చించేశారని చెప్తున్నాడు. ఆ 1,000 రూపాయల నోట్ ఇస్తే సీఎం గారిని విడిచిపెడతానని చెప్తున్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాకుండా ఉన్న ఈ డిమాండ్ మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ₹1,000 కోసం సీఎం ని కిడ్నాప్ చేశారంట. ఫేక్ అయి ఉండొచ్చురా. రే, కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉందిరా. ఏటయ్య కమిషనరు, టీవీ చూస్తున్నావు. 1,000 రూపాయలకి సీఎం ని కిడ్నాప్ చేయడం ఏటయ్యా? ఏంటో సార్, మరి ఏం చేయమంటారో చెప్పండి. సరే, ఏం చేయాలో తర్వాత చెబుతాం, నువ్వు వెయిట్ చెయ్యి. మంచోడు శ్రీను అడిగిన 1,000 రూపాయలు ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేబినెట్ మంత్రులందరూ మంతనాలు జరుపుతున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు. వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది? ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్ లో కూర్చున్నానయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు 5 ఓట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసు వేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆడు కేసేస్తే నేను ఎడుగుచ్చకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో, అభిషేక్ తిను. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1,000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1,000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుతున్న విషయాల ప్రకారం 1,000 రూపాయల దొంగ నోటు ఏటీఎం లో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో ఆవేశంతో ఎవరో కుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు 1,000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ కుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు, తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని అర్థిస్తున్నాను. మొత్తానికి కిడ్నాపర్ కి 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ కు 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కిడ్నాపర్ ఆ 1,000 రూపాయలు ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఏంటండి గురుగారు, మిమ్మల్ని అదుపులో తీసుకుని కొన్ని గంటల తర్వాత 1,000 రూపాయలు అడిగితే 2 గంటలు మీటింగ్ పెట్టి మంత్రులంతా ఓకే అనుకొని 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అంటారు? ఏంటండి ప్రాబ్లం, సీఎండైనా సామాన్యుడిదైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అది నా గవర్నమెంట్ సిన్సియారిటీ. ఊరుగొండ గురుగారు, ఏదో ఓటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. అడి చూడండి, కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు అడిగిన 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్పు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవాలి కదా.
సార్, మీరు చేసిన కృషి చాలా అభినందనీయం. సీఎం గారిని వదిలిపెట్టాను నేను కూడా రెడీ, కానీ నాదొక చిన్న విన్నపం. మధ్యలో ఇదేంటయ్యా, వేయిస్తే సీఎం వదిలిపెడతా అన్నావుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఏమీ లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ గారంటే చాలా ఇష్టం. ఆయన మద్యపాన నిషేధం అహింస అన్నారు. అయితే మనం పొద్దునే మటన్ షాప్కి వెళ్ళి గాంధీగారి బొమ్మను 100 నోటిస్తాం, సాయంత్రం వైన్ షాప్కి వెళ్తే గాంధీగారి బొమ్మను 1000 నోటిస్తాం. అయినా ఆయన నోట్ల మీద నవ్వుతూనే కనిపిస్తారు. అందుకే నాకు ఇచ్చే నోట్ మీద గాంధీగారి బొమ్మ తీసేసి చెల్లుబాటు అయ్యే కొత్త నోట్ ఇవ్వండి, పాతవి క్యాన్సిల్ చేయండి, అప్పుడు నేను సీఎం గారిని వదిలేస్తా. సార్, ఇది లిటికేషన్ కాదు, చిన్న ఆశ. సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీగారి బొమ్మ తీసేయమంటావు ఏంటి? నువ్వేమన్నా పెద్ద మేధావి అనుకుంటున్నావా? కరెన్సీ మార్చడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, అయినా దానికిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి లింక్ ఏంటి అని. సార్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ మన దేశం గెస్ చేశాను అంతే. థ్యాంక్స్, బాగానే గెస్ చేసావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన డిమాండ్ అర్థం లేనిది, నా చేతుల్లో లేనిది. సార్, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, డిమాండ్ అవ్వదు అవ్వదు అంటున్నారు. ఎందుకు అవ్వదు సార్? గాంధీగారి బొమ్మ తీసేయమన్నాను. 1996 ముందు మన ఇండియన్ కరెన్సీలో అరా కొరా నోటు తప్పితే గాంధీగారి బొమ్మ నోట్ల మీద ఉండేది కాదు. అంటే 96 ముందు ఎవరికి గాంధీగారి మీద ప్రేమ లేదా? కొత్త నోట్లు ప్రింట్ చేసి పాత నోట్లు తీసేయమన్నాను. ఇలా మన దేశంలో 1000, 5000, 10000 నోట్లు 1978లో రద్దు చేశారు. మరి ఇప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి సార్? నీ వయసు ఎంతరా? ఇవన్నీ నాకే తెలీదు. సార్, నేను చదువుకున్న మేధావిలా మాట్లాడలేదు, నాకు తోచింది చెప్తున్నాను అంతే. నువ్వు అడిగిన డిమాండ్ రిజర్వ్ బ్యాంకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్, అదంత తొందరగా తేలేదు కాదురా నాయన. ఇంతవరకు కొంపకి ఫోన్ కూడా చేయలేదు. నా మిస్సెస్ టెన్షన్ పడుతూ ఉంటది. నన్ను వదిలేరా నాయన? రిగ్గింగ్ చేశాడు అని కేసు ఉండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అదేంటండి, సీఎం గారికి ఏమన్నా అయితే మన మేడం గారు సీఎం అవుతారు, అంతేగాని 5 ఓట్లతో ఎక్కిన హోమ్ మినిస్టర్ ఎలా సీఎం అవుతాడు? చూడు, భారత రాజ్యాంగం ప్రకారం 1 ఓటుతో గెలిచినా 1000 ఓట్లతో గెలిచినా గెలుపు గెలిపే. అయినా గత 30 సంవత్సరాలుగా ఈ పార్టీకి, క్యాడర్లకి, రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి సేవ చేసిన మా నాన్నని కాదని. సీఎం అయ్యే అర్హత ఎవరికి, ఎవరికి? ఇంకో విషయం, బాబు అప్పుడే సీఎం గారు విగ్రహాలు తయారు చేస్తున్నాం, నీకు సీఎం గారు ప్రాణాలతో వస్తారన్న నమ్మకం లేదా? అదేం లేదండి, మా వాడు చెప్పాడు, ఆడొక డిమాండ్ అడిగాడండి కదా, అది ఖచ్చితంగా జరగదు, కాబట్టి వాడు ఎలాగో చంపేస్తాడు. అప్పటికప్పుడు కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే మేము ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం. కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీయమనడం వెనక కిడ్నాపర్ ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ విషయాలను బట్టి చూస్తే అసలు కిడ్నాపర్ గాడ్సే అభిమాన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ బొమ్మ నోట్ల మీద తీసేయమన్న కిడ్నాపర్ యొక్క ఆంతరంగిక ఉద్దేశం ఏంటో చర్చించడానికి, ఆ విషయాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కిడ్నాపర్ అడిగిన దానికి వేరే కారణం ఏదైనా ఉందా? వాడు చాలా క్లియర్ గా ఉన్నాడమ్మా, వాడు గాంధీ గారు పేరు వాడుకున్నాడు గాని వాడి ఉద్దేశం వేరే ఏదో ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. అది మంచి ఉద్దేశమే అంటారా? డెఫినెట్ గా మంచి విషయం అడిగాడు, ఎందుకంటే రేపు మన కరెన్సీలో పెద్ద నోట్లు క్యాన్సిల్ చేసి పాతవి రద్దు చేసి కొత్తవి ప్రింట్ చేస్తే ఇప్పుడు మంచాల కింద గొడవలలో దాచుకున్న బ్లాక్ మనీ అంతా డస్ట్బిన్ లో పడేయడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మన శత్రు దేశాల నుండి వస్తున్న దొంగ నోట్లు కూడా కాచుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాయమ్మా? అంటే కొత్త నోట్లు ప్రింట్ చేసినా సరే దొంగ నోట్లు మళ్ళీ ప్రింట్ చేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్ గా ఉందమ్మా, ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేయడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈ లోపు మన ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది, ఇప్పుడున్నంత అయితే ఉండదు. మంచోడు శ్రీను డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకున్న జనం మంచోడు శ్రీనుకి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు సీఎం క్షేమంగా రావాలని కోరుకున్న జనం ఇప్పుడు మంచోడు శ్రీను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.